మధ్యకాలంలో ఇలాంటి డిజైనర్ సారీస్ ని కట్టుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాకపోతే వీటికి బ్లౌజ్ అయితే ఏమీ రాదు. సెల్ఫ్ డిజైన్ లో బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే బాగుండదు కాబట్టి ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. అందుకే ఈ రోజు ఈ డిజైనర్ బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది క్లియర్ గా చూపిస్తాను. అందరూ తప్పకుండా రెండు వీడియోలని చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయడం కోసం 1/2 మీటర్ ఆర్గంజా క్లాత్, 1 మీటర్ కాటన్ లైనింగ్, 1 మీటర్ రా సిల్క్ ప్లెయిన్ క్లాత్ ని తీసుకొని అలాగే దీనికోసం విజిబుల్ జిప్ ని తీసుకోవాలి. ఈ డిజైనర్ బ్లౌజ్ వచ్చేసి 35 ఇంచ్ చెస్ట్ నుంచి 40 ఇంచెస్ చెస్ట్ వరకు సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి. కాకపోతే బాడీ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా మార్జిన్ని స్టిచ్ చేసుకోవాలి. మిగతా మెజర్మెంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ముందుగా కాటన్ లైనింగ్ని ఇలా 4 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ లా కట్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ లో జిప్ వేసుకుంటాం కాబట్టి ఇలా 1 ఇంచ్ ని వదులుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ విడ్త్ వచ్చేసి 12.5 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్స్ కట్ వస్తుంది కాబట్టి 1 ఇంచ్ క్లాత్ ని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫిల్ట్ కోసం 4 ఇంచెస్ ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 8.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్ హోల్ షేప్ కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా షేప్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బోట్ నెక్ వస్తుంది కాబట్టి షోల్డర్ ని కొద్దిగా ఇలా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 4.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మార్కింగ్ పైన ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ని ఒకేసారి కట్ చేసుకోవడం వల్ల త్వరగా అయిపోతుంది, అలాగే ఈజీగా కూడా ఉంటుంది. మనం ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసాం కాబట్టి బ్యాక్ సైడ్ లో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం షోల్డర్ నుంచి 9.5 ఇంచ్ చెస్ట్ పాయింట్ ని మార్క్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ కి 2 వైపులా 1.5 ఇంచ్ ని మార్క్ చేసుకోవాలి. చూడండి, వేస్ట్ లెంత్ 14 ఇంచెస్ వరకు స్ట్రెయిట్ గా ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి.
आ तर्वात इला क्रास गा लाइन नी ड्रा चेसुकोवाली इप्पुडु प्रिंस कट शेप कोसम इला आर्म होल की लाइन मार्क चेसुकोवाली इप्पुडु दीन्नी इला शेप चेसुकोवाली फ्रंट आर्म होल शेप कोसम हाफ इंच नी इला शेप चेसुकोवाली ఇక్కడ ఆర్మ్ హోల్ లో 1/2 ఇంచ్ ని ఇలా షేప్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసి మనం స్టిచ్ చేసుకోవడం వల్ల ఆర్మ్ హోల్ నీట్ గా వస్తుంది ఈ ఆర్మ్ హోల్ ని 1/2 ఇంచ్ కట్ చేసి స్టిచ్ చేయడం వల్ల షేప్ కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు రా సిల్క్ క్లాత్ పైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాటన్ లైనింగ్ వేసుకొని కరెక్ట్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు పఫ్ స్లీవ్స్ కోసం ఆర్గంజా క్లాత్ ని ఇలా 4 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి స్లీవ్ లెంగ్త్ వచ్చేసి 15 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి స్లీవ్ విడ్త్ కూడా 15 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నార్మల్ స్లీవ్స్ అయితే మనము ఆర్మ్ హోల్ షేప్ ని 3.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం కదా కాకపోతే ఈ పఫ్ స్లీవ్స్ కోసం 5.5 ఇంచెస్ ని మార్క్ చేసుకోవాలి అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా చేసుకోవాలి ఇక్కడ నార్మల్ స్లీవ్స్ వచ్చేసి 12 ఇంచెస్ కాకపోతే 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే టోటల్ గా 15 ఇంచెస్ తీసుకున్నాం కదా ఆర్మ్ హోల్ దగ్గర 4 ఇంచెస్ వరకు ఇలా స్ట్రెయిట్ గా లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ ఇలా కుచ్చిలు వస్తాయి ఇప్పుడు స్లీవ్స్ ని 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్ గా లైన్ డ్రా చేసుకోవాలి
ఇలా రెండు వైపులా కుచ్చిలు వస్తాయి. చూసారు కదా ఈ డిజైనర్ బ్లౌజ్ ని కటింగ్ ఎలా చేయాలో క్లియర్ గా మెజర్మెంట్స్ తో చూపించాను, మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది క్లియర్ గా చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.